अंटे व्यवस्थल्नि एला मैनेज चेसि प्रजा नायकुडिनि ई रोज इब्बंदि पेडुतुन्नारु ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకి పంపిస్తాను. కానీ ఈరోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని 40 అని నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరిని ఆలోచించమంటున్నాం. గత 10 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా చిత్తశుద్ధితో మా అకౌంట్లని మేము బయట పెట్టాం. మాకున్న ఆస్తులన్నీ ప్రజల ముందల మేము పెట్టాం. ఆనాడే చెప్పా, దీనికన్నా ఒక్క రూపాయి ఒక్క గజం మా దగ్గర ఉందని ఎవరు నిరూపిస్తే మొత్తం ఆస్తులు వాళ్ళకి రాసిస్తానని చెప్పాం. ప్రజల కోసం నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల తరపున పోరాడుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు ఆయన్ని బంధించి ఏకంగా రాజమండ్రి జైలుకి పంపించాం. ఆయన డబ్బులు సంపాదించాలనుకుంటే రాజకీయాలు అవసరమా? ఆయనకున్న ఆలోచనతో చిత్తశుద్ధితో పట్టుదలతో వ్యాపారంలో ఉంటేనా దేశంలో ఏ పారిశ్రామికవేత్త ఆయన్ని తట్టుకోలేకపోయారు? లక్షలాది మందిని కరోరపత్తులు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 లక్షల మంది కుటుంబాల్లో ఐటీ ప్రొఫెషనల్స్కి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిపై ఈరోజు దొంగ కేసులు పెట్టి ఆరోపణలు చేసి జైలుకు పంపిస్తే ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఈరోజు మా కుటుంబానికి జరిగింది. ఇదే పరిస్థితి రేపు మీ కుటుంబానికి కూడా వస్తుంది. ఈ సైకో జగన్ అలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారితో కొన్ని విషయాల్లో మేము విభేదించాం. కానీ అసలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో అసలు ఈయన నడుస్తున్నాడని మాకే అర్థం అవ్వలా. ఎలా అడ్డగోలుగా ఎవరినో కేసు పెట్టినా, ఏకంగా ఎవరినో ఒక పోస్ట్ పెట్టినా, ట్వీట్ పెట్టినా, ప్రజల తరపున పోరాడినా, వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఏకంగా జైలుకు పంపిస్తున్నాడు ఈ సైకో జగన్. ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పోరాటం చేయకపోతే ఇంకా రాష్ట్రాన్ని వదిలిపెట్టడు. ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క భాగం ఒక్కొక్క పార్టీ నాయకుడికి ఇస్తాడు. మీ తరపున పోరాడినందుకే ఈరోజు సైకో జగన్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాడు. అయినా మా పోరాటం ఆగదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అంటారు, మనం పోరాటం ఆగకూడదు కానీ శాంతియుతంగా పోరాటం చేయండి అని. ఆయన ఏ ఆదేశాలు ఇచ్చారో అదే ఆదేశాలతో మనందరం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం, ఈ సైకో జగన్ని చిత్తు చిత్తుగా ఓడిద్దామని ఈ సభాముఖంగా ఇక్కడున్న నాయకులందరిని కోరుతున్నాం. ఎస్, పెద్దల అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు తెలుగుదేశం